హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా జనసేన పార్టీని ఉత్తరాంధ్రలో బలోపేతం చేయడానికి దాంట్లో భాగంగా ముందు జనరల్ సెక్రటరీ శివశంకర్ గారిని కలవడం జరిగింది మొన్న మధ్యన. దాంట్లో భాగంగా ఈ రోజున పరుచూరి భాస్కర్రావు గారిని, ఉషా కిరణ్ గారిని, అలాగే సందీప్ గారిని, సుందరపు విజయ్ కుమార్ గారిని ఈరోజు దాంట్లో భాగంగా ఇంకోసారిగా వీళ్ళని కూడా కలవడం జరిగింది. ముఖ్యంగా రాబోతున్న ఈ 10వ తారీఖున జరగబోతున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు దాన్ని నా సంసిద్ధత తెలియజేశాను. అది ఏ రోజున వైజాగ్లో ఉంటానో దీనికి మున్సిపల్ ఎన్నికల కోసం అయితే రేపు తెలియజేస్తాను. ముఖ్యంగా దీని తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ అని ఉత్తరాంధ్రలోని ఎంపీటీసీ జెడ్పీటీసీలకి, అలాగే దాని తర్వాత ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతం కావాలంటే ఏమేం చేయాలి, ఏమేమి అడుగులు వేయాలి, ఎలాంటి సమర్థవంతంగా కలిసికట్టు ఎలా పనిచేయాలి, వీటి మీద కొంచెం లోతుగా మాట్లాడుకున్నాం. దీన్ని దృష్టి పెట్టి ఎన్నికల తర్వాత మరింత బలోపేతం అవడానికి ముందడుగు వేయబోతున్నాం. హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా జనసేన పార్టీని ఉత్తరాంధ్రలో బలోపేతం చేయడానికి దాంట్లో భాగంగా ముందు జనరల్ సెక్రటరీ శివశంకర్ గారిని కలవడం జరిగింది మొన్న మధ్యన. దాంట్లో భాగంగా ఈ రోజున పరుచూరి భాస్కర్రావు గారిని, ఉషా కిరణ్ గారిని, అలాగే సందీప్ గారిని, సుందరపు విజయ్ కుమార్ గారిని ఈరోజు దాంట్లో భాగంగా ఇంకోసారిగా వీళ్ళని కూడా కలవడం జరిగింది. ముఖ్యంగా రాబోతున్న ఈ 10వ తారీఖున జరగబోతున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు దాన్ని నా సంసిద్ధత తెలియజేశాను. అది ఏ రోజున వైజాగ్లో ఉంటానో దీనికి మున్సిపల్ ఎన్నికల కోసం అయితే రేపు తెలియజేస్తాను. ముఖ్యంగా దీని తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ అని ఉత్తరాంధ్రలోని ఎంపీటీసీ జెడ్పీటీసీలకి, అలాగే దాని తర్వాత ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతం కావాలంటే ఏమేం చేయాలి, ఏమేమి అడుగులు వేయాలి, ఎలాంటి సమర్థవంతంగా కలిసికట్టు ఎలా పనిచేయాలి, వీటి మీద కొంచెం లోతుగా మాట్లాడుకున్నాం. దీన్ని దృష్టి పెట్టి ఎన్నికల తర్వాత మరింత బలోపేతం అవడానికి ముందడుగు వేయబోతున్నాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.